అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? గవర్నమెంట్ లాంచ్ చేసిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ అగేన్స్ట్ గాంజా పార్ట్గా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్ గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చిరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చిరికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చిరికాడ కేసులో అక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అక్యూజ్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిట్లో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్ లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది లోకల్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు. 20-30 ఏజ్ గ్రూప్ లో ఉన్న అక్యూజ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి అక్యూజ్ ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్ లో ఇంకా చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.